దసరా పండగ సందర్భంగా ఈటీవీ విన్ యాప్ లో అక్టోబర్ 22వ తారీఖున #కృష్ణరామ మౌన పోరాటం మౌన పోరాటం నక్షత్రతో వాడు సంతోషంగా ఉన్నట్టే చెప్తున్నాడు కానీ మురారి అలా చెప్పటంలో వాడి తడబాటు కంగారు నేను గమనించాను నక్షత్ర మురారి ఇంట్లో మనందరం అనుకుంటున్నట్టుగా సంతోషంగా అయితే లేరమ్మా సమస్య ఏంటో ద్వారకతో మురారి ఎందుకు చెప్పలేకపోతున్నాడు అంటే నక్షత్ర చెప్తుంది నిజమా మురారి నోరు తెరిచేదాకా అసలు నిజమేంటో తెలియదు కొడుకు గురించి బాధపడుతున్న మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను ఇంట్లో ఎవరికేమైనా జరిగితే మీరు ఓదారుస్తారు కానీ మీకు కూడా ఇలాంటప్పుడు ఓదార్పు అవసరమే కదా అంటే నన్ను ఓదార్చడానికి వచ్చావా నా మీద నీకు అభిమానం కూడా ఉందా మీ మీద నాకు జాలి అభిమానం ఒక మురారి విషయంలో మాత్రమే ఉంటాయి ఎందుకంటే మీరు తనకి అమ్మ గనుక మురారీ అమ్మగా మీరెంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకున్నాను కానీ మురారీ భార్యగా నేనెంత బాధపడుతున్నానో మీరు అర్థం చేసుకున్నారో లేదో నాకు తెలియదు ఎందుకు అత్తయ్య గారు మన ఇద్దరికి ఈ నరకం పగ పక్కన పెడితే కొత్తగా పెళ్ళైన దాన్ని మురారిని చాలా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకొనొచ్చిందాన్ని నేనెంత కుమిలిపోతున్నానో నాకే తెలుసు ఏ ఆడపిల్లైనా అత్తయ్యతో జరిగే గొడవైనా ఆడపడుచు పోరైనా బయటికి చెప్పుకోగలదు కాని భర్త ఈ పరిస్థితిలో ఉన్నాడని చెప్పుకోగలదా అన్ని విషయాలు మా మామయ్యతో చెప్పుకునే నేను ఈ విషయం ఆయన కూడా చెప్పుకోలేదు ఈ రోజు కూడా అదే వరుస నక్షత్ర అవునత్తయ్య గారు ఈ రోజు కూడా మురారియే వచ్చాడు మాట్లాడాడు కవ్వించాడు మురిపించాడు నిద్రపోయాడు నేనేం చేయనత్తయ్య గారు మురారి మురారి అని అప్పటికి లేపే ప్రయత్నం కూడా చేస్తున్నా ఎక్కడా లేస్తేనే కదా నరకం అనుభవిస్తున్నాను నాకు చచ్చిపోవాలనిపిస్తుంది మీరు కూడా బాధపడుతూనే ఉన్నారు కొడుకు చేతగాని వాడైతే తల్లికి ఆ మాత్రం బాధుండదా నక్షత్ర మురారి గురించి అలా మాట్లాడద్దు ఇలా మాట్లాడాలని నాకు కూడా లేదు అత్తయ్య గారు ఈ విషయం బయటికి తెలిస్తే నేనన్నట్టే ఇంకొకరంటారు ఇంతకంటే దారుణంగా కూడా అంటారు అప్పుడేం చేస్తారు వినకుండా అయితే పారిపోలేరు కదా మీ మీద పగతో వచ్చిన నేను మీకు నిద్రలేని రాత్రులు పరిచయం చేద్దామనుకున్నాను కానీ మురారిని అడ్డుపెట్టుకుని మాత్రం కాదు మురారి పాపం అమాయకుడు మీరు కూడా ఎంతో బాధ దిగమింగుకొని ద్వారకాబావతో మురారితో మాట్లాడించారు కాని మురారి నోరు విప్పలేదు అన్నతో మాత్రం ఆ విషయం మురారి ఎలా చెప్పుకుంటాడు మంచి డాక్టర్ని కన్సల్ట్ అయితే మంచిదనుకుంటా నక్షత్ర డాక్టర్ని కలవాలా వద్దా అనే సలహా నువ్వు నాకు ఇవ్వనక్కర్లేదు నాకు ఆ మాత్రం అవగాహన ఉంది మీకు ఆలోచన ఉంటే చాలత్తయ్య గారు సమస్య మీరు కన్ఫర్మ్ చేసుకొని తగిన పరిష్కారం ఆలోచిస్తారా ఆలోచించినా దానికి పరిష్కారం దొరుకుతుందో లేదో నువ్వు ఎంతగానో నెత్తిన పెట్టుకుని నీ చిన్న కొడుకులో లోపముందని కన్ఫర్మ్ చేసేసాను ఇంకా రేపు నీ పెద్ద కొడుకు ద్వారకను ఏం చేస్తానో ఎలా పరువు తీస్తానో చూడు
కార్తీ. మయూరి, ఇలా వచ్చావేంటి? ఏంటి విషయం? అది కార్తీక్, రాత్రంతా అసలు నాకు నిద్ర పట్టలేదు. ఏమైంది, ఒంట్లో ఏమైనా బాగలేదా? ఒంట్లో బాగానే ఉంది కార్తీక్, కానీ మనసే అలజడిగా ఉంది. దేని గురించి మయూరి? ఆ రఘురామ అంకుల్ అస్సలు మంచోడు కాదు. నువ్వు తనకి లొంగలేదన్న కోపంతో నిన్నేమైనా చేస్తాడేమోనని నాకు భయంగా ఉంది. ఏమన్నా కలగన్నావా? ఆయన ఏం చేస్తాడు? నేను తలుచుకుంటే తన వీడియోలన్నీ బయటపెట్టి పట్టపగలే చుక్కలు చూపిస్తా. అయినా నా దగ్గర తన వీడియోలు ఉన్నంత వరకు తనేమీ చేయలేడు. నీ కాన్ఫిడెన్స్ ఓకే కార్తీక్, కానీ ఎంతైనా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నా పరిచయం నీకు ప్రమాదకరంగా మారకూడదనేదే నా ఉద్దేశం. ప్రమాదమంటే నిన్ను ఒకటి అడగాలి. ఆ రోజు అడుగుదాం అనుకున్నా కానీ సందర్భం రాలేదు. ఏంటో అడుగు కార్తీక్. నీ జీవితం నాశనం చేయమని ఆ రఘురామ్ నాకు 10 లక్షలు ఆఫర్ చేశాడు. అంత డబ్బు ఖర్చు పెడుతున్నాడంటే తనకేంటి లాభం? తన వెనుకలు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు కార్తీక్. దానికి ఒక కారణముంది. ఒకప్పుడు మురారిబావని నేను ఇష్టపడ్డాను. మా ఇద్దరికి పెళ్లి చేయాలని అత్తయ్యగారు కూడా అనుకున్నారు. కాని మురారిబావ నక్షత్రను ప్రేమించాడు, పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఇక ఆ రోజు నుంచి నేను రఘురామ్ అంకుల్కి నచ్చలేదు. తన మేనకోడళ్లున్న చోట నేనుండడం జీర్ణించుకోలేకపోయాడు. అందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. అతను ఇంతకి దిగజారిపోయాడో నీకు అర్థమైంది కదా? చాలా క్లారిటీగా అర్థమైంది మయూరి. ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అన్నా, ఇంత చీప్గా ఆలోచిస్తున్నారన్నా చాలా సిగ్గుచేటుగా ఉంది. వీళ్ళెప్పటికీ బాగుపడరు. నువ్వు హెచ్చరించావు కాబట్టి నా జాగ్రత్తలో నేనుంటాను. నువ్వు సేఫ్గా ఉండడం నాకు ముఖ్యం. నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే కార్తీక్, ఇక నేను బయలుదేరుతాను. మయూరి, ఒక్క నిమిషం. ఏమైంది కార్తీక్? ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు, కనీసం బ్యాచిలర్ డిగ్రీ అయినా తాగి వెళ్ళు. ఒక్క నిమిషం. ఇదిగో మయూరి. టీ ఎలా ఉంది? చాలా బాగుంది. ఈ బ్యాచిలర్ టీని కూడా నువ్వు మెచ్చుకున్నావంటే సూపర్. చాలా థ్యాంక్స్. సరే కార్తీక్, మరి నేను బయలుదేరుతాను. అలాగే. నీ గురించి అంటే నా ఉద్దేశం నీ గురించి మాత్రమే కాదు, నువ్వెంతగానో ఇష్టపడి పెళ్లి చేసుకున్న నక్షత్ర గురించి కూడా. మీ ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు కదా? నువ్వు నక్షత్ర సంతోషంగా ఉంటే మరి నువ్వెందుకు ఇందాక మనసేం బాగోలేదన్నావు? నేను అలా అడిగినందుకు తమ్ముడు ఏం ఫీల్ అయ్యాడో ఏంటో. ఇప్పుడు ఆ టాపిక్ కాకుండా వాడితో వేరేదేదైనా మాట్లాడాలి. వాడు కాస్త రిలీఫ్ అయ్యేలా చేయాలి. ఫోన్ సైలెంట్లో పెట్టినట్టున్నాడు. పైకి వెళ్ళి మాట్లాడదాం. మురారి బావగారు ఇట్టే వస్తున్నారు. మురారి ఏమో రూమ్లో లేడు. ఈ సందర్భాన్ని కూడా ఏదో ఒక గొడవకు వాడుకుంటే బాగుంటుంది. ఏం చేద్దాం? మురారి, ఫ్యాంటాస్టిక్ ఐడియా. ఇప్పుడే వర్కౌట్ చేసేయాలి. అస్సలు టైమింగ్ మిస్ అవ్వకూడదు. మురారి, మురారి. ఎవరు? ఐ యామ్ సారీ అమ్మా.
బావగారు మీరా? ఏంటి బావగారు ఇది? డోర్ కొట్టి కదా రావాలి. సారీ అమ్మా. డోర్ కాస్త ఓపెన్ లోనే ఉంది. మురారి ఉన్నాడేమోనని వచ్చాను. తను బయట గార్డెన్ లో ఎక్కడ ఉన్నట్టున్నాడు బావగారు. సరేనమ్మా, నేను వాడిని బయట కలుస్తాను. అన్నదమ్ముల ఇద్దరి మధ్య అనుబంధాన్ని ముక్కలు చేయడానికి ఈ ఒక్క చిన్న కారణం చాలు. చేస్తా మురారి. ఎక్కడున్నా మురారి? తొందరగా రా. నక్షత్ర, నక్షత్ర, బయటికి ఎక్కడికో వెళ్దామన్నావు, వెళ్దామా? నక్షత్ర, ఏమైంది? ఏం లేదు మురారి, మనం తర్వాత ఎప్పుడైనా వెళ్దాం. ఇప్పుడు నా మూడు అస్సలు బాగాలేదు. హే, సడన్ గా ఏమైంది నీకు? ఇందాకే కదా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నావు, ఇంతలోనే డల్ అయిపోయావేంటి? అన్నయ్య ఎందుకు కాల్ చేసినట్టున్నాడు? అన్నయ్య ఫోన్ చేసినప్పుడు మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు నన్ను ఏం అడగకు మురారి, కాసేపు నన్ను ఒంటరిగా వదిలి. అరే నక్షత్ర, ఏం జరిగిందో చెప్పమంటే అంత అప్సెట్ అయిపోతావేంటి? అసలు ఏం జరిగింది నక్షత్ర, ఏమైంది? మీ అన్నయ్య మీద నీకున్న నమ్మకాన్ని నేనెందుకు డిస్టర్బ్ చేయడం? వదిలి. అన్నయ్య మీద నాకున్న నమ్మకం డిస్టర్బ్ అవడం ఏంటి? విషయం ఏంటో సూటుగా చెప్పొచ్చు కదా. కొన్ని విషయాలు సూటిగా ఎలా చెప్పాలి? ఇది అలా చెప్పే విషయం కాదు, చాలా చేదు అనుభవం. చెప్పుకుంటే సిగ్గుచేటు. నువ్వు నేను సంతోషంగా లేమని మీ అన్నయ్యకి ఎలా అనుమానం వచ్చిందో మనకు తెలీదు. మన పడక గది విషయాలు పూర్తిగా తెలిసినట్టు మొన్న నిన్ను తను బయటకు తీసుకువెళ్లి మాట్లాడాడు. నేనేమైనా అవంతకత చెప్పానేమో అని నువ్వు నన్నే అనుమానించావు. కానీ ఈ రోజు ఇక్కడ ఏం జరిగినా మన ఇద్దరి మధ్య మనస్పర్ధలు రాకూడదు, ఈ కుటుంబంలో చీలికలు రాకూడదు. ఈ రోజు ఏం జరిగిందో అది చెప్పు. చెప్పడానికి అదోలా ఎంబారసింగ్ గా ఉంది. అబ్బా వదిలే మురారి. నక్షత్ర, మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, మన ఇద్దరి మధ్య చాలా నమ్మకం ఉంది, మన ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండొద్దని నువ్వే అంటావు. మరి నువ్వే దాస్తే ఎలా? నువ్వు కన్నీళ్లు పెట్టుకునే అంత ప్రాబ్లం అసలు ఏం జరిగిందో నాకు తెలియకపోతే ఎలా? ఏం జరిగిందో చెప్పు. చెప్తాను మురారి, కానీ ఇన్నాళ్ళు మీ అన్నయ్య మీద నీకున్న నమ్మకమే పోతుంది. ఇందాక నేను శారీ మార్చుకుంటుంటే మీ అన్నయ్య రూమ్ లోకి వచ్చేసాడు. తన చూపులు గాని మనసులో ఉద్దేశం కానీ నాకు ఏం అర్థం కాలేదు. వెంటనే శారీ సర్దుకుని నిలబడి ఏం కావాలి బావగారు అని అడిగితే ఎందుకో తడబడ్డారు. డోర్ కొట్టి కదా రావాలి బావగారు అని అడిగితే సమాధానం కోసం తడుముకుంటూ అది మురారి కోసం వచ్చాను, మురారి లేడా అని నీ గురించి ప్రస్తావించి వెళ్ళాడు. అయినా చదువుకున్న మనిషి, పైగా పోలీస్ ఆఫీసర్. కొత్తగా పెళ్ళైన కపుల్ రూమ్ దగ్గరికి రావడమేంటి? రూమ్ డోర్ కొట్టి నీ పేరు పిలవాల్సింది, అలా పిలవకుండా సైలెంట్ గా డోర్ ఓపెన్ చేసేయడం ఏంటి? నన్ను అలా చూడడం ఏంటి?
నాకెందుకు భయమేస్తుంది మురారీ? మన బెడ్రూమ్ విషయాలు అడిగిన మనిషి ఈ రోజు నేను ఒంటరిగా ఉన్నప్పుడు మన బెడ్రూమ్ లోకి వచ్చేసాడు. నాకెందుకు మీ అన్నయ్య మంచోడు కాదేమో అనిపిస్తుంది. అయితే నాతో రా నక్షత్ర. ఎక్కడికి మురారి? అన్నయ్య అలాంటి ఆలోచనల్లో ఉన్నాడని తెలిసాక ఇది నేను విని ఊరుకోవాల్సిన విషయం కాదు. నాతో రా. మురారి వద్దు, ప్లీజ్ నా మాట విను. నువ్వింకేం మాట్లాడద్దు, పద. నాకు కావాల్సింది ఇదేరా, నన్ను తీసుకెళ్ళు. నీలో ఇంకా ఆవేశం చూడాలి. మురారి ఆగు. మురారి ఏం చేస్తున్నావు? నన్ను వదులు. నిన్ను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న దాన్ని నా మనసులో ఏది దాయడం తెలియక నీతో అలా అన్నాను. వద్దు మురారి. నక్షత్ర నువ్వింకే మాట్లాడద్దు, నన్ను ఆపాలని చూడకు. పద పద రా. మురారి ప్లీజ్. నక్షత్ర నన్ను ఆపాలని చూడు. నేను చెప్పేది విను. నేనేమీ వినను. కాసేపు నువ్వు సైలెంట్ గా ఉంటావా? అన్నయ్య అన్నయ్య వదినా, అందరూ ఒకసారి రండి. అన్నయ్య. మురారి ఎందుకంత గట్టిగా అరుస్తున్నాడు? అరే అన్నయ్య. నాకు కావాల్సింది ఇదే మురారి. రెచ్చిపో. ఈరోజు మీ అన్నాదమ్ములు కొట్టుకుంటుంటే నాకు చూడాలనుంది. రెచ్చిపో. ఏమైంది మురారి, ఎందుకంత గట్టిగా పిలుస్తున్నావు? ఏం జరిగింది? మురారి దయచేసి ఆగుతావా? ఇప్పుడు నువ్వు ఈ విషయం ఇంత మందిలో చెప్తే మన పరువు మనమే తీసుకున్న వాళ్ళమవుతాం. మీ అన్నదమ్ముల మధ్య గొడవకు నేను కారణం కాకూడదు. ప్లీజ్ మురారి, దయచేసి ఏం మాట్లాడకుండా నాతో రా. రామురారి. నక్షత్ర ఎంత గౌరవంగా అయితే నువ్వు మా అన్నయ్యని బావగారు అన్నావో అంతే గౌరవంతో తనకి క్షమాపణ చెప్పు. మురారి ఆవేశంగా అన్నయ్య చొక్కా పట్టుకుంటాడనుకుంటే నన్ను క్షమాపణ చెప్పమంటున్నాడు. ఏం ఆలోచిస్తున్నావు? క్షమాపణ చెప్పు. మురారి మురారి. నక్షత్ర మీ అన్నయ్యకి ఎందుకు క్షమాపణ చెప్పాలి? చెప్పడానికి ఇది చాలా ఇబ్బందిగా ఉన్నా పర్లేదు వదిన, చెప్పేస్తాను. ఇప్పుడే ఇలాంటి విషయాల్ని పూర్తిగా కట్ చేయకపోతే రేపు ఇంకా అనుమానాలు ఎక్కువైపోతాయి. నాతో ఏదో మాట్లాడడానికి అన్నయ్య మా రూమ్ వైపు వచ్చాడు వదిన. రూమ్లో ఉన్నది నేనని డోర్ ఓపెన్ చేశాడు. ఆ టైంలో నక్షత్ర డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. వెంటనే అన్నయ్య వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ ఆ విషయాన్ని నక్షత్ర తప్పుగా ఆలోచిస్తుంది. అన్నయ్య ఎలాంటి వాడో ఇక్కడ మనందరికీ తెలుసు. అన్నయ్య రాముడైతే నేను లక్ష్మణుణ్ణి. మీ అన్నయ్య మీద ఇంత నమ్మకం ఉందా నీకు? నాకు అన్నయ్య మంచితనం తెలుసు, తన కోపము తెలుసు, తన వ్యక్తిత్వం నాకు పూర్తిగా తెలుసు వదిన. అన్నయ్య వ్యక్తిత్వం మీద ఎలాంటి నింద పడినా నేను సహించేదే లేదు. అందుకే క్షమాపణ కోరమని చెప్తున్నాను. నేను నింద వేశానా? అనుమానించానా? అనుమానం అనే ఆలోచనే
మా అన్నయ్య మీద నిందతో సమానం నక్షత్ర. అందుకే ఈ కుటుంబం గురించి నువ్వు చాలా తెలుసుకోవాలని చెప్తున్నాను. మా అన్నదమ్ముల అనుబంధం గురించి నువ్వు తెలుసుకోకపోగా మనసుకు తోచిన మాట నువ్వు నాతో అనడం చాలా తప్పు. క్షమాపణ చెప్తేనే తనకు ఆ విషయం గుర్తుంటుంది. అలా ఆలోచించడం తప్పని తెలుస్తుంది. సారీ చెప్పు నక్షత్ర. మీ గురించి నేను తప్పుగా ఆలోచించాను, నన్ను క్షమించండి బావగారు. దసరా పండుగ సందర్భంగా ఈటీవీ విన్ యాప్లో అక్టోబర్ 22వ తారీఖున హ్యాష్టాగ్ కృష్ణరామ మీరందరూ ఫ్యామిలీతో కలిసి చూడండి. మేమందరూ మా ఫ్యామిలీతో కలిసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. హ్యాష్టాగ్ కృష్ణరామ ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.